హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మోసాలకు పాల్పడుతోన్న కిలాడి లేడీని పోలీసులు అరెస్ట్ చేశారు. సాయదా నయీం సుల్తానా అనే మహిళ రోడ్డు మీద వెళ్లే వాహనాలను ఆపి లిఫ్ట్ అడిగి వాహనంలో ఎక్కిన తర్వాత లైంగిక వేధింపులకు పాల్పడ్డావని నీపై కేసు పెడతానని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తోంది. అంతేకాదు తానొక అడ్వకేట్నని తనకు అన్ని సెక్షన్లు తెలుసని దబాయించి డబ్బులు వసూలు చేస్తోన్న మహిళను బాధితుడి ఫిర్యాదుతో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మీదుగా వెళుతోన్న పరమానంద అనే వ్యక్తి కార్నాపి కారులో కూర్చున్న తర్వాత అతన్ని డబ్బులు డిమాండ్ చేసింది. డ్రైవర్ నిరాకరించడంతో తన దుస్తులు చింపుకుని తనపై అత్యాచారం చేసినట్టు కేసు పెడతారని బెదిరింపులకు పాల్పడటంతో ఆయన పోలీసులను ఆశ్రయించాడు. కాగా ఈ కిలాడి లేడీ మీద నగర వ్యాప్తంగా పలు సెక్షన్లలో 17 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కిలాడి లేడీ వద్ద వందలాది కేసులకు సంబంధించిన కేస్ స్టడీస్ వివరాలున్నాయని, వాటి ఆధారంగా ఏ కేసుకు ఎలాంటి శిక్ష పడుతుందో చెబుతూ బాధితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కిలాడి లేడీ ఇప్పటికే అనేక మందిపై ఇలాంటి కేసులు పెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వాటిని అడ్డుపెట్టుకుని ప్రతి కేసులో ఎలాంటి శిక్ష పడుతుంది అని బాధితులను బెదిరిస్తోంది కిలాడి. పలువురు అమాయకుల మీద ఇలాగే కేసులు పెట్టినట్టు దర్యాప్తులో వెల్లడైంది.